ఇరాక్ సిరియా తరువాత పాకిస్తాన్ భూభాగంలో కూడా ఇరాన్ మిసైల్ దాడులకు పాల్పడడం చర్చనీయాంశమైంది ఈ దాడులపై ఖండనలతో పాటు సంయమనం పాటించాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి జనసాంద్రత చాలా తక్కువగా ఉండే బలోచిస్తాన్లో జరిగిన ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించిన పాకిస్తాన్ విదేశాంగ శాఖ దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది ఈ దాడి జైష్ అల్ ఆదిల్ అనే మిలిటెంట్ గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని జరిపినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ పాకిస్తాన్ ఆగ్రహం వెలుబుచ్చింది మేము స్వయంగా ఉగ్రవాద బాధితులం టెర్రరిజం ఎక్కడ తలెత్తినా దాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ అన్ని విధాలా ప్రయత్నించింది మా ప్రాంతంలోనే కాకుండా బయట కూడా ఓ స్థిరమైన శక్తిగా నిలబడే ప్రయత్నం చేసింది కాబట్టి ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు మా సార్వభౌమత్వంపై ఎలాంటి దాడి జరిగినా దానికి దీటుగా స్పందించే హక్కు పాకిస్తాన్కు ఉంటుంది ఈ రెండు దేశాలతోనూ మంచి సంబంధాలు కలిగి ఉన్న చైనా సంయమనం పాటించాలని రెండు పక్షాలను కోరింది ఇరాన్ పాకిస్తాన్ రెండింటినీ మేం ప్రధాన ఇస్లామిక్ దేశాలుగా మా సన్నిహిత పొరుగు దేశాలుగా పరిగణిస్తాం సంయమనం పాటించాలని మేం రెండు దేశాలను కోరుతున్నాం శాంతి స్థిరత్వాలను కాపాడేందుకు పాటుపడాలని కోరుతున్నాం బలూచిస్తాన్లోని పంజ్గూర్ జిల్లాలో ఇరాన్ దాడిలో ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన తర్వాత తెహరాన్ నుంచి తమ రాయబారిని వెనక్కి రప్పించింది పాకిస్తాన్ ఇస్లామాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి జాఫ్రీ మరిన్ని వివరాలు అందిస్తున్నారు ఇరాన్ టార్గెట్ చేశామని చెబుతున్న మిలిటెంట్ సంస్థకు అమెరికా ఇజ్రాయెల్ అండదండలున్నాయని ఇరాన్ అంటోంది పాకిస్తాన్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల విషయానికొస్తే వీటిలో ఎన్నో ఎగుడు దిగుడులున్నాయి పాకిస్తాన్ ఏర్పాటైన కొత్తలో సంబంధాలు చాలా స్నేహపూరితంగా ఉండేవి కానీ ఆ తర్వాత ఎనభైల్లో తొంభైలో వీటి దారులు వేరయ్యాయి పాకిస్తాన్ అమెరికాకు దగ్గర కాగా ఇరాన్ భారత్తో దోస్తీ చేసింది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రెండు దేశాల సంబంధాలు మెరుగవుతున్నాయి రెండు పొరుగు దేశాల భద్రత పరస్పర సంబంధాలపైన ఆధారపడి ఉంటుందని రెండు దేశాలు గ్రహించాయి దాంతో అప్పటి నుంచి ఇరు దేశాల నేతలు తరచూ పర్యటనలు జరుపుతున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇరాన్ లో పర్యటించారు ఇరాన్ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ కు వచ్చారు ఉమ్మడి సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి సరిహద్దు నిర్వహణ వ్యవస్థల్ని రెండు దేశాలు మెరుగుపరుస్తున్నాయి స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి చర్యలు చేపట్టారు బార్డర్లో రెండు మార్కెట్లను ఇటీవలే తెరిచారు నిజానికి ప్రస్తుతం ఒక ఇరాన్ ప్రతినిధి వర్గం ఇస్లామాబాద్ లో పర్యటిస్తోంది ఈ దాడులు జరగడానికి కొద్దిసేపటి ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి దావోస్ పాకిస్తాన్ ఆపధర్మ ప్రధానితో భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో ఈ దాడులు పాకిస్తాన్ ను ఆశ్చర్యంలో ముంచెత్తాయని చెప్పొచ్చు అదల్ అనేది ఒక సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైషల్ అదల్ అంటే న్యాయం కోసం పోరాడే సైన్యం అని అర్థం బలూ జాతి ప్రజలు ఎక్కువగా నివసించే ఇరాన్ పాకిస్తాన్ భూభాగాల్లో ఈ సంస్థ పనిచేస్తుంది ఈ గ్రూప్ను రెండు వేల పన్నెండులో ఏర్పాటు చేశారు అమెరికా ఇరాన్ ఒక టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించాయి షియా ప్రాబల్యం గల ఇరాన్ ప్రభుత్వం బలూచీల హక్కుల్ని గుర్తించేలా చేయడం జైష్ అల్ అదల్ తన లక్ష్యంగా చెప్పుకుంటుందని అమెరికా నిఘా సంస్థలంటున్నాయి పాకిస్తాన్ సరిహద్దులో గల ఇరానీ ప్రాంతాల్లో ఈ సాయుధ సంస్థ గతంలో ఇరాన్ భద్రతా బలగాలపై ఎన్నో సార్లు దాడులకు పాల్పడింది